నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఫ్యూచర్ టెక్నాలజీ స్కిల్స్ పై సమీక్ష జరిపిన సీఎం వైఎస్ జగన్, అధికారులు స్కిల్స్ ని అందిపుచ్చుకోవాలని సూచన. పులిచింతలలో నీటిని భవిష్యత్ అవసరాల కోసం నిల్వ, పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు అందించాలని నిర్ణయం. మంత్రి అంబటి రాంబాబు. ప్రజలకు మంచి చేద్దామని వైసీపీ ప్రభుత్వానికి లేదు, రైతులను గాలికి వదిలేసందన్న టీడీపీ నేత మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ. వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన జిల్లా వైసీపీ అధ్యక్షులు డొక్క. జగనన్న సురక్ష అంతర్జాతీయ గుర్తింపు పొందిందని వ్యాఖ్య. నగరంలో కొనసాగుతున్న జగనన్న సురక్ష కార్యక్రమం పాల్గొన్న తూర్పు పశ్చిమ ప్రజా ప్రతినిధులు. ఎంబీబీఎస్ సీట్లు అమ్ముకోవాలన్న సీఎం నిర్ణయం వైద్య రంగానికి కలంకం. జీవో 107, 108లను తక్షణమే రద్దు చేయాలని టీడీపీ నేత నజీర్ అహ్మద్ డిమాండ్. ఫ్యూచర్ టెక్నాలజీ స్కిల్స్ పై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్షించారు. హైపవర్ వర్కింగ్ గ్రూప్ తో సమావేశమయ్యారు. ఈ సమీక్షలో మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, విద్యావేత్తలు పాల్గొన్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు అందించాలని నిర్ణయించినట్లు మంత్రి అంబటి రాంబాబు తెలియజేశారు. నాలుగేళ్ల తర్వాత పట్టిసీమ ద్వారా నీరు ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చిందని అంబటి రాంబాబు అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం స్పిల్వే నుంచి 5 లక్షల క్యూసెక్ల వరద వెళుతుందని, ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. పులిచింతల్లో నీటిని భవిష్యత్ అవసరాల కోసం నిల్వ ఉంచినట్లు చెప్పారు. దాన్ని భద్రపరుచుకొని మళ్ళా పట్టిసీమని స్టార్ట్ చేసి పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకి నీరు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. అంటే ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, పట్టిసీమ రీస్టార్ట్ చేయబోతున్నాం, అదొక అనౌన్స్మెంట్. ఎందుకంటే నాకు తెలిసి ఒక్కసారి మాత్రమే ఈ 4 సంవత్సరాల్లో పట్టిసీమను ఉపయోగించుకోవడానికి ఒకే ఒక్కసారి అవకాశం వచ్చింది, అప్పుడు ఉపయోగించాం, మళ్ళీ ఇవాళ అనివార్యమైంది. ఎందుకంటే పులిచింతల్లో ఉన్నటువంటి వాటర్ మొత్తాన్ని మనం డ్రా చేస్తే భవిష్యత్తులో కొద్ది ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ముందు చూపుతో గోదావరిలో ప్రవహిస్తున్నటువంటి నీటిని తీసుకొని మన పట్టిసీమ ద్వారా డెల్టాకు ఇవ్వబోతున్నాం, ఇది ఒక అనౌన్స్మెంట్. రైతులను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందని మాజీ మంత్రి టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. గుంటూరులో కన్నా మీడియాతో మాట్లాడారు. కాల్వల మరమ్మతులు ఇప్పటి వరకు చేయకపోవడం గతంలో తాను ఎన్నడూ చూడలేదన్నారు. ధవళేశ్వరం నుండి 100,000 క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజ్ కు నీరు ఇవ్వడం లేదని చెప్పారు. చంద్రబాబుకు పేరు వస్తుందని పట్టిసీమ మోటార్లు ఆన్ చేయడం లేదన్నారు. ప్రజలకు మంచి చేద్దామనే ఆలోచన వైసీపీ ప్రభుత్వానికి లేదని చెప్పారు. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి దగ్గర దగ్గరగా 100,000 క్యూసెక్ల నీరు సముద్రంలో కలుస్తున్నప్పటికీ కూడా పట్టిసీమ ద్వారా నీరు తీసుకొని వచ్చి డెల్టా ప్రాంతానికి నీరు ఇవ్వాలి అనేటువంటి ఒక కనీస ఆలోచన చేయనటువంటి ప్రభుత్వం ఈయన. అందుకే మొదటి నుంచి ఒక సైకో ముఖ్యమంత్రి అంటానికి కూడా కారణం ఏంటంటే, పట్టిసీమ నుంచి కనుక నీరు తీసుకొని ఇస్తే ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందో. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అయినప్పటికీ కూడా పట్టిసీమ ద్వారా నీరు ఇవ్వాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేసి గోదావరి ముందు వరద వచ్చినప్పుడు గోదావరి నీళ్ళు ఎక్సెస్ ఉన్నటువంటి పరిస్థితుల్లో తీసుకొని డెల్టాకి ఇవ్వచ్చు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆ రోజున పట్టిసీమ పూర్తి చేసినటువంటి పరిస్థితి.
రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ దిగజారిపోయిందని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. టీడీపీ శ్రేణులపై వైసీపీ దాడులు చేస్తే బాధితులపైనే కేసులు పెట్టడం సిగ్గుచేటన్నారు. అప్రజాస్వామిక అరాచక పాలన అందిస్తున్న సీఎం జగన్ పేరును గిన్నీస్ రికార్డులో నమోదు చేయాలని ఎద్దేవా చేశారు. పోలీసులు ప్రజాస్వామిక విలువలు కాపాడే ప్రయత్నం చేయాలని కన్నా కోరారు. పోలీసుల్ని వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలలాగా వాడుకుంటున్నటువంటి పరిస్థితి, పోలీసు కూడా అట్లాగే పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ రాష్ట్రంలో కొన్ని వేల కేసులు వైసీపీ గుండాలు టీడీపీ కార్యకర్తలను హత్యలు చేసిన, వీరన్నట్లు దారి కాచి కొట్టిన, తిరిగి తన్నులు తిన్నటువంటి వాళ్ళ మీద 307 కేసులో ఎస్సీ ఎస్టీ కేసులో పెడుతున్నటువంటి మాట ఈ రాష్ట్రంలో మొదటి నుంచి కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. అనేక సందర్భాల్లో డీజీపీ గారిని కలిసి చెప్పినా చెప్పడం జరుగుతుంది. అయినా కూడా ఎందుకో నాకు అర్థం కావట్లేదు. నాకు 50 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. ఇంత దిగజారినటువంటి పోలీసు వ్యవస్థ, ఇంత దిగజారటం అనేటువంటిది ఈ టర్మ్లోనే చూస్తున్నాను. ఎందుకు దిగజారారో కూడా నాకు అర్థం కావట్లేదు. మరి ఉన్నతాధికారులని ఒక్కసారి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, కనీసం ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య విలువల్ని ప్రజాస్వామ్యాన్ని బతికించండి అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు ఎమ్మెల్సీ డొక్క మాణిక వరప్రసాద్ ఖండించారు. వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమం అంతర్జాతీయ గుర్తింపు పొందుతుందని డొక్క మాణిక వరప్రసాద్ తెలియజేశారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో 11 రకాల సర్టిఫికెట్లను ప్రజలకు అందిస్తున్నట్లు తెలియజేశారు. గుంటూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రపంచ చరిత్రలో ఇలాంటి వినూత్న నిర్ణయం ఎవరూ తీసుకోలేదన్నారు. గడప గడపకు కార్యక్రమాన్ని 80% పూర్తి చేయడంతో పాటు జగనన్న సురక్ష కార్యక్రమాన్ని కూడా 50% పూర్తి చేశామన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమానికి సహకరించిన వాలంటీర్లు, ఎమ్మెల్యేలకు ఆయన అభినందనలు తెలిపారు. నవరత్నాలలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అవసరమైన సర్టిఫికెట్లు అందజేశామన్నారు. కేవలం వాలంటీర్ల వల్లనే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టగలుగుతున్నామని, రాబోయే రోజుల్లో ప్రజలందరూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట ఉంటారన్నారు. కార్యక్రమంలో మిచ్యూర్ చైర్మన్ గా ఎంపికైన నిమ్మకాయల చినరాజ నారాయణ, వైసీపీ నాయకులు నూరి ఫాతిమా, వైసీపీ జిల్లా నాయకులు పాల్గొన్నారు. అందువల్ల సురక్ష కార్యక్రమం అనేది ఒక పెద్ద గొప్ప కార్యక్రమం. జూలై 1 నుంచి ప్రారంభించి ఇప్పటి వరకు 15,404 సచివాలయాలు, మొత్తం 10,700 సచివాలయ పెద్ద శిబిరాలు జరిగాయి. మొత్తం 27 లక్షల ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్లు, 24 లక్షలు, 24 లక్షల ఆదాయ ధృవీకరణ పత్రాలు, ఓబీసీ సర్టిఫికెట్లు దాదాపు 3,159, కుటుంబ సర్టిఫికెట్లు 5,199, ఇట్లా 1.17 కోట్ల కుటుంబాల పరిధిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలుసుకోవడం జరిగింది. బహుశా 18న ఒకే రోజు, ఈ నెల 18 ఒకే రోజు 6,87,863 సర్టిఫికెట్లు జారీ చేయడం జరిగింది. రాష్ట్రం కోసం జైలుకు వెళ్లడానికి, దెబ్బలు తినేందుకు సిద్దంగా ఉన్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వాలంటీర్లపై మాట్లాడినందుకు నన్ను ప్రాసిక్యూట్ చేయమని జగన్ ప్రభుత్వం జీవో ఇచ్చిందని, ఒక్కసారి మాట చెబితే అన్ని రిస్కులు తీసుకునే మాట్లాడతానని తెలియజేశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పంచకర్ల రమేష్ బాబును పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. 23 అంశాలకు సంబంధించిన ప్రజల సమాచారాన్ని వాలంటీర్ల ద్వారా సేకరిస్తున్నారని, అది డేటా చౌర్యం కిందకే వస్తుందని మరోసారి స్పష్టం చేశారు. వాలంటీర్లు చాలా ప్రమాదకర స్థితిలో ఉన్నారని ఒకసారి ఆలోచించుకోవాలని అన్నారు. ఏపీ విషయంలో కీలక నిర్ణయాలు ఉంటాయని అమిత్ షా చెప్పారని ఆయన వివరించారు. వైఎస్ జగన్ ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నాను, నేను ఒకసారి మాట చెప్పానంటే అన్ని రిస్కులు తీసుకొని చెప్తాను. మీరు నన్ను అరెస్ట్ చేసుకోండి, చిత్రవత్ చేసుకోండి, నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, దెబ్బతింటానికి సిద్ధంగా ఉన్నాను. అంటే కోర్టులు కూడా చూస్తూ ఉన్నాయి మీరు చేసే వేషాలు. మీరు మర్డర్లు చేసి అంటే న్యాయం కోసం మాట్లాడితే నాకు వస్తాయి పేపర్స్ ప్రాసిక్యూషన్ చేయమని. మీలాగా మర్డర్లు చేసే వాళ్ళని వ్యవస్థలో ఎలా కాపాడితే నేను చూస్తాను. 23 అంశాల పై చిలుకు డేటా మీరు కలెక్ట్ చేస్తూ ఉన్నారు, మీకు ఏ హక్కు మీద చేస్తున్నారు?
దానికి ప్రభుత్వ విధి విధానాలు ఏంటి? ఈరోజు 2.5 లక్షల ఈ వాలంటీర్ వాలంటీర్లకి జీవిత భవిష్యత్తు చాలా డేంజరస్ పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు నువ్వు నాకు ప్రాసిక్యూషన్ నన్ను ప్రాసిక్యూట్ చేయమని నువ్వు నా మీద కేసు వేసావు ప్రభుత్వం మీద. గుర్తుపెట్టుకో, నీ ప్రభుత్వాన్ని కిందకి లాగేది ఇదే. ఇక్కడతో ఆగదు జగన్. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో జగనన్న సురక్ష కార్యక్రమం కొనసాగుతోంది. 34వ వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బద్దలగిరి, స్థానిక కార్పొరేటర్ బూసి రాజులతో పాటు కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలకు అర్హత ఉండి పలు సర్టిఫికెట్లు లేని లబ్దిదారులకు వాటిని అందించారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్ పాలన సాగుతుందని ఎమ్మెల్యేగిరి కార్పొరేటర్ బూసి రాజులత అన్నారు. అవినీతికి తావు లేకుండా డీబీటీ ద్వారా లబ్దిదారుల అకౌంట్కే పథకాల నిధులను జమ చేస్తున్న ఘనత వైసీపీ ప్రభుత్వందని తెలిపారు. ఈ రోజు 650 మందికి ఉచితంగా జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా సర్టిఫికేట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు కూడా గతంలో ఎన్నడూ ఎప్పుడు వినలేదు ఇటువంటిది. గతం ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వంలో కూడా ప్రజల వద్దకు పాలన అనడానికి ఇది ఒక గొప్ప నిదర్శనం అని మనం చెప్పవచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వచ్చింది ఆలోచన ఇలాంటి వ్యవస్థ పెట్టాలని? ఆయన సుదీర్ఘంగా పాదయాత్ర చేసినప్పుడు, ఎలక్షన్ ముందు పాదయాత్ర చేసినప్పుడు ఎంతో మంది పేదలు మాకు ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉందని చెప్పి చెప్తా ఉంటే, ఎన్నో మంది చెప్తా ఉంటే ఆయన ఇవన్నీ కూడా పోవాలంటే ఒక వ్యవస్థను తీసుకురావాలన్న మంచి ఆలోచనతోనే ఈ వ్యవస్థ పుట్టించాడు ఆయన. ఇలాంటి వ్యవస్థ ప్రపంచంలోనే ఎక్కడా లేదు. ఈ వ్యవస్థ ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంది. మరి డెఫినెట్గా ఈ వ్యవస్థ ద్వారా ఎలాంటి సేవలు అందుతున్నాయో మీ అందరికీ కూడా బాగా తెలుసు. ఎంబీబీఎస్ సీట్లు అమ్ముకోవాలన్న సీఎం జగన్ నిర్ణయం వైద్య రంగానికి కళంకమని టీడీపీ నేత నజీర్ అహ్మద్ అన్నారు. ఎంబీబీఎస్ సీట్ల అమ్మకం కోసం తీసుకొచ్చిన జీవో 107, 108లను తక్షణమే రద్దు చేయాలని నసీర్ అహ్మద్ డిమాండ్ చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పేదల పక్షపాతి అని చెప్పే జగన్ లక్షలు పోసి ఎంబీబీఎస్ సీట్లు ఎలా కొంటారో చెప్పాలని ప్రశ్నించారు. విద్యా సంస్కరణల పేరుతో ఎక్కడా లేనటువంటి విధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కాలేజీల సీట్లను అమ్ముకునేటువంటి ప్రయత్నం చాలా బాధాకరం. వైద్య విద్యానికి సంబంధించి జియో నంబర్ 107, 108 నిన్న ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టడం, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 100 సీట్లలో 15% కేంద్రానికి సంబంధించినటువంటి రిజర్వేషన్లు, మిగిలినటువంటి 85% 50% కన్వీనర్ కోటా కింద రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం, మిగతా 35% సెల్ఫ్ ఫైనాన్స్ గ్రూప్ అనే పేరుతో 20% అమ్ముకునేటువంటి ప్రయత్నం చేయడం, అంతేకాకుండా ఎక్కడ చరిత్రలో లేనటువంటి విధంగా 15% ఎన్ఆర్ఐ కోట ప్రభుత్వ కళాశాలలో పెట్టడానికి కారణం ఏంటి అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. గుంటూరు ఐపీడీ కాలనీలో జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది. గుంటూరు నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు సహకారంతో గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా సౌజన్యంతో 15వ డివిజన్ కార్పొరేటర్ రామన్నబోయిన అజయ్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, తూర్పు నియోజకవర్గ వైసీపీ నాయకురాలు నూరి ఫాతిమా ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ మహిళా నాయకులు నూరి ఫాతిమా మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి చేరవేయాలన్న ఉద్దేశంతో రాష్ట ముఖ్యమంత్రి జగనన్న సురక్ష కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రతి ఒక్క కార్పొరేటర్ అజయ్ యాదవ్ ను ఆదర్శంగా తీసుకుని తమ వార్డును సమస్యలు లేని వార్డుగా చేసి అత్యుత్తమ కార్పొరేటర్ గా పేరు గడించాలన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 12 అప్లికేషన్లు వచ్చాయి. వీటితో అర్హత ఉన్న ప్రతి దరఖాస్తుదారుని సమస్యను తీర్చడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు, వైసీపీ కార్యకర్తలు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. చేయలేదు ఈ జగనన్న సురక్ష అనే ఈ కార్యక్రమం ద్వారా మీ గడప గడపకి వచ్చి ఎవరు వస్తున్నారు? వాలంటీర్స్ వస్తున్నారు, గృహ సాధకులు వస్తున్నారు. ఎవరైనా వచ్చారా గత ప్రభుత్వాల్లో? మీ సమస్యలను తెలుసుకున్నారా? మీ సలహాలు సూచనలు తీసుకున్నారా? మీకు అవగాహన కల్పించారా? ఏ ఒక్క ప్రభుత్వాలు ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమం ఎవరు తీసుకురాలేదు. కేవలం మన జగనన్న గారే మహిళల కోసం, పిల్లల కోసం, వృద్ధుల కోసం, రైతుల కోసం ఇలా అనేకమైన ఇటు సంక్షేమ పథకాలు క్రమాలు తీసుకొచ్చారు. రాష్ట్రంలోని అర్హులైన
ప్రతి ఒక్కరికి 100కి 100 శాతం మంచి జరగాలి మంచి చేయాలి అలాంటి గొప్ప మనసున్న నాయకుడు మన జగనన్న గారు జగన్ మోహన్ రెడ్డి గారు మీరు చూడొచ్చు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఆయన ఏ మాటలు పాదయాత్రలో చెప్పారో అవన్నీ తూచ తప్పకుండా చేసుకుంటూ వచ్చారు మరి కోవిడ్ టైం లో కష్టకాలంలో కూడా పెన్షన్ ఇచ్చారా ఇవ్వలేదా ఇచ్చారా ఇచ్చారా ఆ మరి ఇంకేంటి ఏ రాష్ట్రం కూడా చేయలేదు అలాంటి పనులు మన రాష్ట్రం ఒక్కటే చేసి చూయించింది మరి రాబోయే కాలంలో ఎవరికి మనం మద్దతుగా ఉండాం రైతాంగా శ్రామికుల సమస్యలపై ఈ రోజు బ్రాడిపేట సిపిఎం కార్యాలయంలో జిల్లా రైతు సదస్సు జరిగింది రైతాంగా కార్మిక ప్రజా సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు దేశంలో రాష్ట్రంలో రైతాంగాన్ని అటు ప్రధాని మోడీ ఇటు సీఎం జగన్ నిలువుదోపిడి చేసి ఆత్మహత్యల బారిన పడ్డానికి కారణమవుతున్నారని ఏపీ రైతు సంఘం అధ్యకులు కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు పంటల బీమా పరిహారం రిలయన్స్ వంటి కార్పొరేట్ సంస్థల దోపిడీకి మాత్రమే పనికి వచ్చిందని ధ్వజమెత్తారు రాష్ట్రంలో తమది రైతు ప్రభుత్వమని ప్రమాణం చేసిన నాడు జగన్ చెప్పిన మాటలు నీటి మీద రాతలయ్యాయన్నారు కల్తీ విత్తనాలు అధిక ధరలతో పురుగు మందులు ఎరువులు పంట గిట్టుబాటు ధర లేకపోవడం ఉన్న చట్టాలు అమలు చేయకపోవడం రైతాంగానికి శాపంలా మారాయన్నారు రైతును వ్యవసాయాన్ని పరిరక్షించుకునేందుకు ఐక్య పోరాటమే మార్గమని కృష్ణయ్య పిలుపునిచ్చారు రైతు సంఘాల నేతలు అజయ్ కుమార్ అంకమ్మ చౌదరి రాజశేఖర్ రెడ్డి తదితరులతో కలిసి జిల్లా రైతు సదస్సులో ఆయన మాట్లాడారు ఎక్కడెక్కడి అన్ని పెండింగ్ అవుతాయి వ్యవసాయ 72 లక్షల కుటుంబాలకు సంబంధించినటువంటి ఈ వ్యవసాయ రంగం మీద రాష్ట్ర ప్రభుత్వం చాలా అసమర్థంగా ఉంది చాలా లెక్క లేకుండా ఉంది ఎవరు ఎన్నిసార్లు అడిగినా ఇప్పుడు మన ఎత్తిపోతల పాలకు 9 కోట్లు ఎంత కావాలంట 28 ఎకరం ఎకరాలు ఎదరాజపాడు దగ్గర అడిగి ఆ కాంట్రాక్టర్ ఇలా చేశాడు పని సరే పోలవరం అంటే చెప్పవసరం ఆ పోలవరం ఆ గొడవ వ్యవహారం అవన్నీ కూడా చెప్పారు తప్పండి అందుకని మనం అనేక విషయాలు గ్రామీణ ప్రాంతాల్లో జీజీహెచ్ గోడలపై స్టిక్కర్లు అంటించవద్దని ఆసుపత్రి వాతావరణాన్ని కలుషితం చేయవద్దని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ హితో పలికారు స్టిక్కర్లు అంటిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రి వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు గోడలపై ఎక్కడ పడితే అక్కడ స్టిక్కర్లను అంటించారని అన్నారు అసోసియేషన్ల పేరుతో విలుస్తున్న స్టిక్కర్లను గోడలపై అంటించడం మంచి పద్దతి కాదని మన ఆసుపత్రిని మనమే అపరిశుభ్రంగా ఉంచితే ఎలా అని ఆయన ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ సతీష్ కుమార్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ డిఎస్ఎస్ ప్రసాద్ నర్సింగ్ సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు డయాబెటిస్ లేని డాక్టర్లను పెట్టాం ఇక్కడ వాళ్ళు కూడా యాక్టివ్గా పనిచేయడం కోసం వాళ్ళు కూడా నాతో పాటు గోడలు నొక్కి కార్యక్రమం పెట్టారు కూడా ఇప్పుదాకా నొక్కి ఎందుకంటే సమయం చేయడానికి రెడీగా ఉన్నారు ఇవాళ రైతు సాయంత్రం కల్లా ఈ భాగం అంతా మాత్రం పరిశుభ్రంగా ఉంచడానికి గోడలన్నీ కూడా గ్రానైట్ కాకుండా ఇంకోటి కనపడకుండా చేయడం కాదు అఫీషియల్గా ఉన్న పోస్టులు అయితే ఉంచండి అన్అఫీషియల్గా ఉండకూడదని కూడా తీసేయమని మేము కోరుతున్నాం ఎంబీబీఎస్ సీట్లతో ప్రభుత్వం వ్యాపారం చేయడం ప్రతిభకు గొడ్డలి పెట్టని మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఆళ్ల వెంకటేశ్వర్లు అన్నారు కొత్తగా వచ్చే మెడికల్ కాలేజీలోని సగం సీట్లను ప్రభుత్వమే అమ్మకానికి పెడితే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని ఆళ్ల వెంకటేశ్వర్లు అన్నారు కనుక నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్ సీట్లు అమ్మాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు ప్రతిభావంతులైనటువంటి పేద విద్యార్థులకు తీరని నష్టం జరుగుతుంది దీనివల్ల వాళ్ళ డబ్బు ఉంటేనే మెడికల్ కాలేజీకి వెళ్ళాలి అంటే ఇవాళ కొత్తగా కాలేజీలో ఇది ఈ యొక్క విధానాన్ని ప్రవేశపెట్టారు రేపు పాత కాలేజీలో కూడా ప్రవేశపెట్టారనే నమ్మకం కూడా లేని పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ అనేక సంక్షేమ కార్యక్రమాలకు వేల కోట్లు ఖర్చు పెడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేవలం కొన్ని 100 కోట్లు మాత్రమే ఖర్చు అయ్యేటువంటి మెడికల్ కాలేజీల నిర్వహణకు ఖర్చు పెట్టలేని పరిస్థితిలో దుస్థితిలో ఉందా అనేది మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ విద్యార్థుల యొక్క సంక్షేమాన్ని శ్రేయస్సుని వాళ్ళ యొక్క మెరిట్ని దృష్టిలో ఉంచుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే నిర్ణయం తీసుకుందో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రైవేటు కోట
రక్షణ సైన్యం 128వ వార్షికోత్సవం సందర్భంగా జీజే సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ ప్రసూతి వార్డులో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి రోగులను ఆదుకునేందుకు సేవా సంస్థలు ముందుకు రావాలని అన్నారు. రోగుల కోసం పండ్లు అందజేసేందుకు రక్షణ సైన్యం సంస్థ ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో రక్షణ సైన్యం జిల్లా కమిటీ సభ్యులు మేజర్ శాంసన్, సునీత కుమారి, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు ఎం జ్యోతిబాబు పాల్గొన్నారు. ఈ సంస్థ ద్వారా పేద ప్రజలకు కానీ చాలామందికి సహాయం చేయడం కోసం వివిధ రకాలుగా వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నానికి అయితే మేము చేతులకు నమస్కరించాలి. సో ఇలాంటి ప్రయత్నంలో భాగంగా 128వ వార్షికోత్సవంగా గవర్నమెంట్ హాస్పిటల్లో పేద రోగులకు వాళ్ళు ఫ్రూట్స్ ఇస్తామని నేను అడగటం జరిగింది. డెఫినెట్గా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఈ ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇక్కడ జరగాలి. ఇక్కడ పేద రోగులు చాలామంది ఉన్నారు, వాళ్ళకి వైద్య సౌకర్యాలు అందుతున్నాయి. సో వీళ్ళ ద్వారా కూడా కొంత పండ్లు ఫలాలు ఇస్తే మంచిది అనేది తీసుకుంటే నేను కూడా దాన్ని పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాకుమన్ను మండలం అప్పాపురంలో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని మాజీ మంత్రి మేకతోటి సుచేత ప్రారంభించారు. అప్పాపురం గ్రామం నందు అభివృద్ది పనుల్లో భాగంగా 45 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయ నూతన భవనాన్ని ప్రత్తిపాడు ఎమ్మెల్యే మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. మార్కెట్ యార్డ్ డైరెక్టర్గా నూతనంగా నియమితులైన బందలపాటి వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే మేకతోటి సుచరితని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల జడ్పీటీసీ తుమ్మల సుబ్బారావు, తంగళ్ల నాగేశ్వరరావు, మాజీ సొసైటీ అధ్యక్షులు వెంకట్రావు శ్రీనివాసరావు పాల్గొన్నారు. జీజీహెచ్లోని క్యాజువాలిటీలో 2వ కార్యాలయాన్ని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ ఏర్పాటు చేయించారు. ఈ కార్యాలయాన్ని రోగి సహాయకురాలు పార్వతితో ప్రారంభింపచేశారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఛాంబర్ ఏర్పాటు వల్ల రోగుల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందని వారు తెలియజేశారు. కార్యక్రమంలో సివిల్ సర్జన్ ఆర్ఎంఓ సతీష్ కుమార్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ డిఎస్ఎస్ ప్రసాద్, నర్సింగ్ సూపరింటెండెంట్లు ఆశా సజని, షమీనా బేగం పాల్గొన్నారు. బబ్బులు పేషెంట్, ఆయన తల దెబ్బ తగిలి ఇక్కడికి వచ్చినారు. ఎలా వైద్యం జరిగిందమ్మా? యాక్సిడెంట్ అయింది. వైద్యం బాగానే జరుగుతుందా? చేశారా? అడ్మిట్ చేశారా? అడ్మిట్ చేశారా? మీరు ఆటనగర్ ఓల్డ్ స్పేర్ పార్ట్స్ అధ్యక్షులు మరియు తూర్పు మైనారిటీ నాయకులు సయ్యద్ షబీర్ తన కార్యాలయంలో ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాషా మాట్లాడుతూ చంద్రబాబుతో ముస్లిం మత పెద్దల సమావేశంలో ఇస్లాం సమాజానికి అండగా ఉంటారని తెలిపినట్లు ఆయన అన్నారు. ఓటర్ల జాబితాలో ఓటు నమోదు కాని వారు ఓటు హక్కు కలిగి చిరునామాల మార్పు ఉన్న ఎడల రాష్ట ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పెషల్ సమ్మరీ రివిజన్ 2024 ఓటర్ల జాబితాకి సంబంధించి ఈ నెల 21 నుండి ఆగస్టు 21 వరకు స్పెషల్ క్యాంపెయిన్ లో ప్రత్యక్షంగా పరిశీలించుకోవాలన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగర కమిషనర్ కీర్తి తెలియజేశారు. మహాప్రస్థానం బొంగరాలబీడు గుంటూరులో గ్యాస్ ఛాంబర్ నిర్మాణం అభివృద్ది కొరకు కీర్తిశేషులో ఏనుగంటి చెంచయ్య గారి జ్ఞాపకార్థం భోగినేని రమణయ్య, చెంచప్రసాద్ వారి కుటుంబ సభ్యులు 116 చెక్కులను దనియాల గాంధీ, పులివర్త శ్రీనివాస్, పార్థసారథి కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని 5 మండలాల బూత్ లెవెల్ ఏజెంట్స్తో ఈరోజు సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో పార్టీ శ్రేణులు విరివిరిగా పాల్గొని అధికారులకు సహకరించాల్సిందిగా పెదకూరుపాడు శాసనసభ్యులు నంబూరు శంకర్రావు పిలుపునిచ్చారు. ఈ నెల 21 నుండి ఆగస్టు 21 వరకు ఎన్నికల సంఘం నిర్వహించే ఓటరు జాబితా పరిశీలనలో ఏజెంట్లు తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఫ్యూచర్ టెక్నాలజీ స్కిల్స్ పై సమీక్ష జరిపిన సీఎం వైఎస్ జగన్, అధికారులు స్కిల్స్ ని అందిపుచ్చుకోవాలని సూచన. పులిచింతలలో నీటిని భవిష్యత్ అవసరాల కోసం నిల్వ, పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు అందించాలని నిర్ణయం, మంత్రి అంబటి రాంబాబు.
ప్రజలకు మంచి చేద్దామని వైసీపీ ప్రభుత్వానికి లేదు. రైతులను గాలికి వదిలేసందన్న టీడీపీ నేత మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ. వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన జిల్లా వైసీపీ అధ్యక్షులు డొక్క. జగనన్న సురక్ష అంతర్జాతీయ గుర్తింపు పొందిందని వ్యాఖ్య. నగరంలో కొనసాగుతున్న జగనన్న సురక్ష కార్యక్రమం పాల్గొన్న తూర్పు పశ్చిమ ప్రజాప్రతినిధులు. ఎంబీబీఎస్ సీట్లు అమ్ముకోవాలన్న సీఎం నిర్ణయం వైద్య రంగానికి కలంకం. జీవో 107, 108లను తక్షణమే రద్దు చేయాలని టీడీపీ నేత నజీర్ అహ్మద్ డిమాండ్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.